హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శాంతికృష్ణ. గైస్, ఈరోజు తెలుగులో చేసే జాబ్ ఆపర్చునిటీ ఇన్ఫో గురించి మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో గైస్, ఈరోజు ఆపర్చునిటీ వచ్చేసి మనకి స్టార్టెక్ AEGIS కంపెనీ నుండి. ఇది వెరీ రీసెంట్గా నౌకరీలో అయితే పోస్ట్ చేశారు. గైస్, ఇక టైటిల్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, తెలుగు ఆర్ కన్నడ ఎనీ వన్, అంటే ఈ రెండు లాంగ్వేజెస్లో ఏ ఒక్క లాంగ్వేజ్ మీద మీకు పట్టు ఉన్నా సరే, బాగా మాట్లాడగలిగినా సరే హ్యాపీగా ఈ జాబ్కి ఎలిజిబుల్ మాట. సో తెలుగులో బాగా మాట్లాడగలను, జాబ్ చేయగలను అనుకునే వాళ్ళకి ఇది సూపర్ ఆపర్చునిటీ గైస్. సో ఇంక కిందకు వచ్చేస్తే మనకి జాబ్ డిస్క్రిప్షన్లో బల్క్ రిక్వైర్మెంట్ అని మెన్షన్ చేశారు. అండ్ తెలుగు స్పీకింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి వేకెన్సీస్ 100 అయితే ఉన్నాయి. కన్నడ స్పీకింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ 200 అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. అండ్ ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు. అండ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బేగంపేట అన్నమాట. మనకి ఇంకా ఈ జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్, అంటే ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో మినిమం మనం ఇంటర్ పాస్ అవుతే సరిపోతుంది. ఒకవేళ మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న లైక్ డిప్లొమా కానీ, గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన వీళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. పర్టికులర్ స్ట్రీమ్ కానీ పర్టికులర్ బ్యాచ్ కానీ ఏం మెన్షన్ చేయలేదు. సో ఎనీ బ్యాచ్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు ఎలిజిబుల్ మాట. అండ్ బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ ప్రీ రిక్విజిట్స్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. మనకి ఏజ్ వచ్చేసి అట్లీస్ట్ 19 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. సో అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బట్ మినిమం 19 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ కూడా చాలా క్లియర్గా హైలైట్ చేసి మరీ మెన్షన్ చేశారు, మనకి తెలుగులో మాట్లాడగలిగేలాగా మంచి స్కిల్స్ అయితే ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చాలా హైలైట్ చేసి అయితే చెప్పారు. అండ్ సో ఇక్కడైతే మనకి ఓన్లీ డే షిఫ్ట్స్ మాత్రమే ఉంటాయి, నైట్ షిఫ్ట్స్ ఉండవు అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఓన్లీ మనకి 6 డేస్ వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి, అండ్ 1 డే వీక్ ఆఫ్ అయితే ఉంటుంది. ఇంకా మరలా కింద జాబ్ డిస్క్రిప్షన్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు, మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలుగు ఆర్ కన్నడలో ఉంటే సరిపోతుంది. సో ఏదో ఒక్క లాంగ్వేజ్లో మనం మంచిగా మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే ఈ జాబ్కి హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అని. అండ్ ఇంకా మన జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అనేది ఉంటుందండి, అంటే ఇన్బౌండ్ కాల్స్ని అవుట్బౌండ్ కాల్స్ని హ్యాండిల్ చేయాల్సింది ఉంటుంది అనమాట. మనకైతే పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కమిట్మెంట్ ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇంక ఈ జాబ్లో మనకి శాలరీ అనేది అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు, బట్ మనకి 10,000 to 15,000 వరకు వచ్చే అవకాశం ఉంది. సో ఇంక ఈ జాబ్కి ఎలాగ అప్లై చేయాలి అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. నౌకరీలో అయితే అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఇది వాకిన్ డ్రైవ్ అన్నమాట. మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇంటర్వ్యూ అడ్రస్ అని చెప్పేసి ఈ AEGIS కంపెనీ అడ్రస్ అయితే మెన్షన్ చేశారు కదా, సో ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ అడ్రస్కి డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతే సరిపోతుంది అన్నమాట. ఇంకా ఇంటర్వ్యూ డేట్స్ కూడా వచ్చేసి మనకి 24th May to 28th May వరకు ఉంది ఛాన్స్. అండ్ టైమింగ్స్ కూడా 10 AM to 5:30 PM. సో ఈ అడ్రస్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వచ్చు. అండ్ ఇంటర్వ్యూలో మీకు చాలా సింపుల్గా అయితే అడుగుతారు, ఎందుకు అంటే తెలుగులో చేసే జాబ్ కాబట్టి ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. సో గైస్, నిజంగా తెలుగులో జాబ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకి ఇది నిజంగా వండర్ఫుల్ ఆపర్చునిటీ, యూస్ చేసుకోండి. ఒకవేళ స్టిల్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. సో మరికొన్ని మంచి జెన్యున్ జాబ్ కంటెంట్ ఇన్ఫోతో ముందుకు వస్తా. అంతవరకు స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.